Welcome to TH24 News. శాస్త్ర సాంకేతిక పరంగా ప్రపంచం ఎంతగా దూసుకుపోతున్నా అందులో మహిళల భాగస్వామ్యం తక్కువగానే ఉంటుంది విశ్వవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలో మహిళల సగటు ప్రాతినిధ్యం మూడో వందే వైజ్ఞానిక రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని రెండు వేల పదిహేనులో ఐక్యరాజ్య సమితి లక్షించింది ఆ క్రమంలోనే ప్రపంచ దేశాలు నేడు అంతర్జాతీయ మహిళలు బాలికల వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుకుంటున్నాయి అత్యంత కీలకమైన స్టెమ్ రంగాల్లో ప్రపంచ కోర్సులు అభ్యసిస్తున్న పరిశోధనలు సాగిస్తున్న వారిలో మహిళల వాటా ముప్పై కృత్రిమ మేధా వంటి అత్యాధునిక విభాగాల్లో వారు ఇరవై రెండు శాతమే ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి లెక్కగట్టింది శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన మహిళలు అమ్మాయిలు ప్రాతినిధ్యం ప్రపంచ సగటుని మించి ఉండటం భారత్ కు గర్వకారణం అయితే ఈ రంగాల్లోని మధ్య ఉన్నత స్థాయి హోదాల్లో వారి భాగస్వామ్యం ఇతోధికంగా పెరగాల్సి ఉంది స్టెమ్ రంగాల్లో పరిశోధనలు చేపట్టేలా మహిళలను ప్రోత్సహించాలని తద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో వారి భాగస్వామ్యాన్ని పెంచాలని ఐరాస లక్షించింది పరిశుభ్రమైన నీరు పారిశుద్ధం శుద్ధ ఇంధనం పరిశ్రమలు మౌలిక వసతులు కమ్యూనికేషన్ల అభివృద్ధిలో వారి పాత్రను పెంచాలని యోచించింది అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఎదురవుతున్న సవాళ్లను మహిళలకు అవకాశాలుగా మార్చాలని ప్రపంచ దేశాలకు ఐరాస మార్గదర్శనం చేస్తోంది ప్రపంచంలోనే అత్యధికంగా భారత్ లో ఏటా పట్టభద్ర స్థాయిలో స్టెమ్ కోర్సులు పూర్తి చేస్తున్న వారిలో నలభై మూడు శాతం మేర యువతులు ఉండగా వారికి ఉపాధి కల్పించడంలో మాత్రం ఇండియాది పంతొమ్మిదవ స్థానమేనని నివేదిక పేర్కొంది మన దేశంలో పాఠశాల స్థాయిలో బాలికల చదువులకు తల్లిదండ్రుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తున్న ఉన్నత విద్యకు వచ్చేసరికి పరిస్థితి మారుతోంది వంటి సాంప్రదాయ కోర్సులనే ఎంచుకునేలా కుమార్తెలపై వారు ఒత్తిడి తెస్తున్నారు సైన్స్ కోర్సులను ఎంపిక చేసుకున్న పీజీ పరిశోధన స్థాయికి రాకముందే యువతులు వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అబ్బాయిలకు ధీటుగా అమ్మాయిలు స్టెమ్ రంగాల్లో ప్రతిభ చూపుతున్నా వారికి అవకాశాలు కల్పించడంలో ఆకర్షణీయమైన వేతనాలు అందించడం దుర్విచక్షణ కొనసాగుతుంది అవరోధాలు ఎదురవుతున్న శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాల్లో భారతీయ మహిళల వాటా క్రమంగా పెరుగుతుంది రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్ర బయోటెక్నాలజీ విభాగం తదితర సంస్థల్లో మహిళల భాగస్వామ్యం చెప్పుకోదగ్గ స్థాయికి చేరింది ఒకప్పుడు డిఆర్డిఓలో మహిళలు కేవలం రెండు శాతమే ఉండేవారు ఇప్పుడు వారి భాగస్వామ్యం పదిహేను పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది ఆ సంస్థలోని సాంకేతిక కేడర్లలో పద్దకొండు పాయింట్ ఏడు శాతం దాకా మహిళలు ఉన్నారు క్షిపణి కార్యక్రమాలు యుద్ధ విమానాల తయారీలోనూ వారి భాగస్వామ్యం పెరుగుతోంది నిజానికి జనాభా పరంగా చూసుకుంటే వారి ప్రాతినిధ్యం తక్కువని చెప్పాలి దేశీయంగా పరిశోధన అభివృద్ధి రంగంలో మహిళల భాగస్వామ్యం కేవలం పదిహేను శాతమే ఉన్నట్లు విజ్ఞాన శాస్త్ర రంగానికి చెందిన జాతీయ కార్యదలం గతంలో వెల్లడించింది ఈ విభాగంలో రెండు వేల నుంచి రెండు వేల ఒకటిలో కేవలం రెండు వందల ముప్పై రెండు మంది మహిళలు ఉండగా రెండు వేల పదహారు పదిహేడు నాటికి వారి సంఖ్య తొమ్మిది వందల నలభై ఒకటికి చేరింది జీవశాస్త్రాలు వైద్యం వ్యవసాయ విభాగాలతో పోలిస్తే ఇంజనీరింగ్ టెక్నాలజీల్లో మహిళల పరిశోధకుల సంఖ్య తక్కువగానే ఉంటుంది ఉన్నత పాఠశాల స్థాయిలో ప్రతిభ కనబరిచే విద్యార్థులను స్టెమ్ కోర్ ప్రోత్సహించేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ విజ్ఞాన జ్యోతి పథకాన్ని తెచ్చింది అమెరికాలోని ప్రయోగశాలల్లో పరిశోధనలు చేసేందుకు ఇండో యుఎస్ ఫెలోషిప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది మహిళలను స్టెమ్ రంగాల్లో ప్రోత్సహించి వారికి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు నిరుడు సెప్టెంబర్లో వెస్ట్ ఇంజనీరింగ్ వైజ్ఞానిక సాంకేతికల్లో మహిళలు పేరిట సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది దీని ద్వారా వారు సాంకేతిక నిపుణులుగా పరిశోధకులుగా ఆవిష్కర్తలుగా రాణించేందుకు బంగారు బాటలు వేసింది బాలికలు మహిళల్లో వైజ్ఞానిక జిజ్ఞాసను రగిలించి పాఠశాల స్థాయి మొదలు పరిశోధనల వరకు అడుగడుగున వారికి ప్రోత్సహిస్తూనే ప్రపంచ యవనికపై భారత్ సగర్వంగా తలెత్తుకోగలుగుతుంది